జగన్ క్యాబినెట్లో ఉండవల్లి, ఆ శాఖకే మంత్రి. ఆంధ్రప్రదేశ్లో గత నెల 11న ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమకు 120 నుంచి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన క్యాబినెట్లో మంత్రులు ఎవరెవరిని చేర్చుకోవాలనే దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరో ఇద్దరికి తన క్యాబినెట్లో మంత్రి పదవిని ఇస్తామని స్పష్టం చేశారు. ఇక మిగిలిన మంత్రిత్వ శాఖలకు ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఫైర్ బ్రాండ్ రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గ్రంథి శ్రీనివాస్, కొడాలి నాని, భూమన కరుణాకర్ రెడ్డి, బుగ్గన రాజారెడ్డి వంటి వారి పేర్లు బయటకొచ్చాయి. అయితే వీరిలో చాలా వరకు మంత్రి శాఖల్లో పనిచేసిన అనుభవం లేదు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో ఎదుర్కోవాలంటే అంత సులువేమీ కాదని, అందుకు సీనియర్ నాయకులు అవసరమని జగన్ భావిస్తున్నారట. ప్రస్తుతం వైసీపీలో సీనియర్స్ కొరత చాలా ఉంది. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, కడప జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు వంటి వారు మాత్రమే ఉన్నారు. అయితే వీరు చంద్రబాబు నాయుడును ఎదుర్కోగలరని, కానీ శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుడిని నియమించేందుకు జగన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్కు ఒక నాయకుడిపై కన్ను పడినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా నియమించాలని చూస్తున్నారు. వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఉండవల్లి ఆయన మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వచ్చారు. అలా అని ఆయనకు జగన్తో ఎలాంటి విభేదాలు లేవు. ఉండవల్లి వైసీపీలో చేరనప్పటికీ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనపై, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై విమర్శలు గుప్పించారు. అందువల్లే జగన్ కోరుకుంటే ఉండవల్లి అసెంబ్లీ వ్యవహారాల శాఖకు మంత్రి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.